మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి, లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నోసార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి. చాలా మంది విమర్శించారు, లడ్డు నాణ్యత లేదు, లడ్డు సరిగ్గా లేదు, లడ్డు వాసన వస్తుంది, చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితే ఏమి, ముఖ్యమంత్రికి అయితే ఏమి ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది. ఫోన్ ఇన్ విత్ డివో అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఎన్నోసార్లు లడ్డు నాణ్యత లేదు, ఏదో తప్పు ఉంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు. ఈరోజు చాలా వాస్తవాలు మీ ముందరకి బయటకు తీసుకొని వస్తున్నా. ఎన్డీఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి సొన్నలత గారు, వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం. దేనికి వేశాం ఈ కమిటీ? అసలు ఎందుకు లడ్లు బాగలేదు, అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు, అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు, ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ వేశాం. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చాలా తెలివి ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళతో వేశాం. వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి, చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. వైసీపీ గవర్నమెంట్లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్, నందిని బ్రాండ్తో నందినికి తిరుమలకు సరఫరా చేస్తుంది. మార్చారు ఎందుకు? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి, లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేట్ ఇచ్చి వాళ్ళకి రాలేరు, వాళ్ళకి చేయలేరు, వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరివేయడం జరిగింది. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, ఎందుకు మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఒక విషయం చెప్తా. ఏమయ్యా, మామూలుగా ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా? మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ. ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు 1000 రూపాయలు తక్కువ. అంటే ఒక కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పైమాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది, మంచి ఆవు నెయ్యి. ఏమయ్యా, టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలకి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ద గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ నలుగురు కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా అని నేను అడుగుతున్నా. ఈజ్ దేర్ ఎ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై 15,000 కేజీలు రోజుకి? అంటే ఎంత నష్టం వస్తుంది? మీరు లంచాల కోసం, మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లయర్లు
తప్పు చేశారు. తప్పు చేశారు. నాణ్యమత నెయ్యి కాదు, నాణ్యమైన నెయ్యి కాదు. అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక ల్యాబ్ సర్టిఫికేట్ లేదు, ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు. ఏమయ్యా ఇంత ఇంత డబ్బులు ఉన్నాయా తిరుమల తిరుపతి దేవస్థానానికి? 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా? 75 లక్షలతో మంచి వచ్చే నెయ్యి వచ్చే పాలు ఎక్కడుంది? ఏం మంచి పాలా? ఎవరికి వాడుతున్నారు? ఎవరికి వాడుతున్నారు? గోవిందుడికి వాడుతున్నాడు గోవింద. అంటే ఆ గోవిందుని మోసం చేస్తారా? ఆ గోవిందుని మోసం చేస్తారా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని చేయండి, మమ్మల్ని లూటీ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మమ్మల్ని కొట్టండి, లాఠీలతో కొట్టండి, పర్వాలే. ఆ వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం ఏమి చేశాడయా మిమ్మల్ని అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా? ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా? ఈ భారతదేశం బాగుండాలని ఆ కలియుగ దైవుడు ని మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగుతారా అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? ఆ గోవిందుని మోసం చేయొచ్చా? హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా? చాలా మీరు మనుషులేనా గాడిదిలా అని అడుగుతున్నా. ఎదవల్లారా? సరే, ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది నాణ్యమైన ఘీ అని సుబ్బారెడ్డి చెప్తాడు. మా సుబ్బుడు ఎవడు? మన పాత చైర్మన్ మన సుబ్బుడు. మన సుబ్బుడు ఏం చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు, నాణ్యమైన ఘీ నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్నాడు. సరే బాగుంది. పొరపాటున తెలియక ఒక ట్రక్ మనం వాళ్ళు పంపించారు బై మిస్టేక్. ఇక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి. వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి. కరెక్ట్ గా ఆ ల్యాబ్ లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్ లో. ఏ ట్రక్ లో తీసుకొని వచ్చిన నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్. ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టిటిడి వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైందో చెప్తాను. రెండు ఇదిగోండి, ప్రతి యాసిడ్ ప్రతి కాంపనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్చర్ 1 ఇది చూడండి, దీన్ని ఫోకస్ చేయండి చెప్తా. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తాను. S value equation of its suspected adulterants as per ISO 17678 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేమి ఉంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయి ఏ జంతువులో మనకు తెలీదు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి,
మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా? వేల టన్లు పట్టుకున్నారు, వందల టన్లు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ 2AB02364 ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్ ఇదిగోండి. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాటు, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఘీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ, ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ, అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి, వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి, 100 ఉండాల్సింది 19.72, అంటే 20% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.721, ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది, అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు.